స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే రైట్. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో అంటే ఫోటోసింథసిస్ ఎలా జరుగుద్ది, లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని ఫుడ్ ఎలా తయారు చేస్తుంది. సో వి ఆల్ నో దట్ ద ప్లాంట్స్ ఆర్ ద ఆటోట్రోప్స్, వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. అవి ఎలాగా ఆ టోటల్ రియాక్షన్స్, వాటి గురించే ఈ టోటల్ చాప్టర్ అనమాట. అసలు ప్లాంట్స్ ఫోటోసింథసిస్ చేస్తాయని ఎలా కనుక్కున్నారు, అలా ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి లోపల మాలిక్యులర్ లెవెల్ దాకా ఎలా ఫోటోసింథసిస్ జరుగుద్దని చాలా క్లియర్ కట్ చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, కొంచెం వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. దీంట్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే ష్యూర్గా వస్తుంది. సో ఆల్ యానిమల్స్ ఇంక్లూడింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ద ఫుడ్. సో ఏదైనా సరే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఇవి ఫుడ్ చైన్ లో ప్రొడ్యూసర్స్ లెవెల్ ని ఆక్యుపై చేసేది ప్లాంట్స్. సో ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, మిగతావన్నీ కూడా ప్లాంట్స్ మీద ఆధారపడతాయి. సో విఆర్ ఆల్ హెర్బివోరస్ అయితే అన్ని హెర్బివోరస్ అన్ని కూడా మొక్కల మీద ఆధారపడతాయి. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ ఫ్రమ్ వేర్ ద ప్లాంట్స్ గెట్ ఫుడ్? అసలు ప్లాంట్స్ కి ఫుడ్ ఎలా దొరుకుద్ది అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తే, ప్లాంట్స్ ఫుడ్ ఏంటంటే లైట్ ఎనర్జీని రిసోర్స్ గా తీసుకొని ఆ ఎనర్జీ తోటి అది ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, కార్బన్ ని హైడ్రోజన్ వాటర్ ని వాడుకొని సో కార్బోహైడ్రేట్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ టు మేక్ రాదర్ సింథసిస్ ద ఫుడ్ టు దే నీడ్ అండ్ ఆల్ ద అదర్ ఆర్గానిజమ్స్. మిగతా ఆర్గానిజమ్స్ కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా గ్రీన్ ప్లాంట్సే సింథసిస్ చేస్తుంది. సో డిపెండింగ్ ఆన్ దెమ్ ఫర్ దేర్ నీడ్స్ ద గ్రీన్ ప్లాంట్స్ మేక్ ఆర్ రాదర్ సింథసిస్ దేర్ ఫుడ్ దే నీడ్ త్రూ ఫోటోసింథసిస్, ద్వారా సింథసిస్ చేస్తుంది. సో దేర్ ఫోర్ ప్లాంట్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ సొంతంగా తయారు చేస్తాయి. సో యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. సో అండ్ ఆల్సో ఆల్ అదర్ ఆర్గానిజమ్స్ దట్ డిపెండ్ ఆన్ గ్రీన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ ఆర్ హెటిరోట్రోప్స్. మనమంతా హెటిరోట్రోప్స్ అనమాట, మన ఫుడ్ మనం తయారు చేసుకోలేం, మనం వేరే వాటి మీద ఆధారపడతాం అనమాట. గ్రీన్ ప్లాంట్స్ మాత్రం ఆటోట్రోప్స్. సో మనకి ఈవెన్ ఆటోట్రోప్స్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, కీమో ఆటోట్రోప్స్ ఉన్నాయి, ఫోటో ఆటోట్రోప్స్ ఉన్నాయి. ఫోటో ఆటోట్రోప్స్ ఏమో లైట్ ఉపయోగించుకొని వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటుంది. కీమో ఆటోట్రోప్స్ అంటే ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్లో వచ్చే బ్యాక్టీరియా అనమాట. ఇవి కెమికల్స్ని కెమికల్ రియాక్షన్ ద్వారా వచ్చే ఎనర్జీని ఫుడ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో గ్రీన్ ప్లాంట్స్ క్యారీ అవుట్ ద ఫోటోసింథసిస్ ఏ ఫిజియోకెమికల్ ప్రాసెస్ బై విచ్ దే యూస్ ద లైట్ ఎనర్జీ టు డ్రైవ్ ద సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఏదైనా సరే ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పారంటే అవి ఆర్గానిజమ్స్లో మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడా దొరకవు అని దాని అర్థం. అల్టిమేట్లీ ఆల్ లివింగ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్ డిపెండ్ ఆన్ సన్లైట్ ఫర్ ఎనర్జీ. అల్టిమేట్గా ఏంటంటే మనకు అర్థం అవ్వాల్సింది, ప్రతి జీవి కూడా సన్లైట్ ద్వారానే బతుకుతున్నాయి అనమాట ఇండైరెక్ట్గా. సో కాబట్టి పూర్వీకులు ఈజిప్టియన్స్, చైనీసు, జాపనీసు, ఈవెన్ మన ఇండియాలో కూడా సూర్యుడినే దేవుడిగా ఎందుకు కొలుస్తారంటే అదే రీజన్. సో సన్ లేకపోతే మనకి ఫుడ్ లేదు. సో ద యూజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ బై ప్లాంట్స్ డ్యూయింగ్ ఫోటోసింథసిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. మనకి లైఫ్ సర్వైవ్ అవుతున్నాము అంటే సన్లైట్ వల్లే సర్వైవ్ అవుతున్నాం. ఫోటోసింథసిస్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూ టు 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఫర్ ఆల్ ద ఫుడ్ ఆన్ ఎర్త్. ప్రపంచంలో ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా కానీ ఫోటోసింథసిసే. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ బై గ్రీన్ ప్లాంట్స్. మనకి గ్రీన్ ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేసేది కూడా ఫోటోసింథసిస్ ద్వారానే. హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ దేర్ వర్ నో ఆక్సిజన్ టు బ్రీత్? సో మనకు అసలు ఆక్సిజనే లేకపోతే ఏం జరుగుతుంది? సో దిస్ చాప్టర్ ఫోకసెస్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫోటోసింథటిక్ మెషినరీ. ఫోటోసింథ అంటే క్లోరోప్లాస్ట్ ఎలా ఉంటుంది, దాంట్ లోపల క్లోరోఫిల్ పిగ్మెంట్లో ఏమేమి ఉంటాయి, సో దాంట్లో ఎలా ఫోటోసింథసిస్ అనేది పిగ్మెంట్ ద్వారా ఎలా జరుగుద్ది అనే క్లియర్ మెషినరీ గురించి, ప్లస్ వేరియస్ రియాక్షన్స్, ఆ ఎంటైర్ ఫార్మ్ ఆఫ్ రియాక్షన్స్, లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని, సో వీటన్నిటి గురించి ఈ చాప్టర్. సో వాట్ డూ వీ నో, అసలు మనకి ఏం తెలుసు ఫోటోసింథసిస్ గురించి? లెట్ అస్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ వీ ఆల్రెడీ నో అబౌట్ ఫోటోసింథసిస్.
So some simple experiments you have may done in the earlier classes that have shown that chlorophyll, so which is the green pigment of the leaf. So usually the photosynthesis ekkada jarugutundante green parts lone jarugutti. Manaki plant lo green parts ante okati green leaves, rendu okati young stem. So appude leetaga vachina stems, leetaga vachina buds nunchi chlorophyll pigment untundannamata. ఆ క్లోరోఫిల్ పిగ్మెంటే మాత్రమే ఫోటోసిన్సిస్ చేస్తుంది. ఇంకా వేరే పార్ట్స్ ఏవి ఫోటోసిన్సిస్ చేయవు, వుడ్ చేయదు, రూట్స్ చేయవు, ఓన్లీ గ్రీన్ పార్ట్స్. సో లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసిన్థసిస్ టు అకర్. లైట్ కావాలి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కావాలి. సో యూ మే హ్యావ్ క్యారీడ్ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ టు లుక్ ఫర్ స్టార్చ్ ప్రొడక్షన్ ఫార్మేషన్. సో యూజువల్గా మనలో కార్బోహైడ్రేట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే, అది కూడా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్, మనం ఎలా సింథసిస్ చేయం కాబట్టి మనలో గ్లైకోజన్ ఇంకా ఇన్యులిన్ గా స్టోర్ అవుతుంది అన్నమాట. అదే మొక్కల్లో అయితే స్టార్చ్ గాను ఇంకా సెల్యులోజ్ గాను స్టోర్ అవుతుంది. స్టార్చ్ అండ్ సెల్యులోజ్ అవే ప్రొడ్యూస్ చేస్తుంది, అవే స్టోర్ చేసుకుంటాయి. సో స్టార్చ్ ఫార్మేషన్ ఇన్ టూ లీవ్స్, సో ద వేరిగేటెడ్ లీవ్స్ ఆర్ ద లీఫ్ దట్ వాస్ పార్షియల్లీ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్. సో ఒక లీఫ్ తీసుకున్నాం. సో ఒక లీఫ్ తీసుకోండి. సో ఆ లీఫ్లో ఆ లీఫ్ని ఏంటంటే, సో హాఫ్ ఆఫ్ ద లీఫ్ని ఒక బ్లాక్ పేపర్తో కవర్ చేసాం. సో అండ్ మిగతా పార్ట్ని, సో ఇప్పుడు లీఫ్ని ఏంటి లైట్కి ఎక్స్పోజ్ చేసాం. ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకొని, ఈవెన్ మనం కూడా చేయొచ్చు ఎక్స్పెరిమెంట్, మన ఇంట్లో ఉండే ఒక మొక్కను సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక పెద్ద లీఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ లీఫ్లోని హాఫ్ ఆఫ్ ద లీఫ్ని ఒక బ్లాక్ పేపర్తో కవర్ చేస్తే యూజువల్గా ఏంటి, సో బ్లాక్ పేపర్ వల్ల ఓన్లీ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంతే. సో లైట్ని డిస్పర్స్ చేయదు కాబట్టి, సో మిగతా పార్ట్ మొత్తం ఎక్స్పోజ్ చేసేసాం లైట్కి. సో ఆన్ టెస్టింగ్ దీస్ లీవ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇట్ వాస్ క్లియర్ దట్ ఫోటోసింథసిస్ అక్కర్ ఓన్లీ ఇన్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద లీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లైట్. సో లైట్ ఉండేటప్పుడు గ్రీన్ పార్ట్స్లో మాత్రమే స్టార్చ్ ఫార్మేషన్ జరిగింది. మనం ఏ లీఫ్ అయితే కవర్ చేసామో అక్కడ స్టార్చ్ ప్రొడక్షన్ జరగలేదు, ఎందుకంటే అక్కడ లైట్ పడలేదు కాబట్టి. ఇది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్తో కనుక్కోవచ్చు, సో గ్రీన్ క్లోరోఫిల్ అంటే గ్రీన్ పార్ట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్ అని, అలాగే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్ అని. సో ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, సో యూ మే హ్యావ్ క్యారీడ్ అవుట్ వేర్ ఎ లీవ్ ఎ పార్ట్ ఆఫ్ లీఫ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ and so containing some KOH, potassium hydroxide, so solution unde dantlo leaf ni cover chesam. So soaked cotton where a part of leaf is enclosed in a test tube lopal pettam aa leaf ni, andulo em pettam ante KOH solution. So KOH entante carbon dioxide ni absorb chesestundadi while the other half of the leaf is exposed to air. Oka part of the leaf ni test tube lo dip chesi ఆ టెస్ట్ ట్యూబ్ లోపల ఏం పెట్టాం, కేఓహెచ్ పెట్టాం. సో ఆ కేఓహెచ్కి ఏం కెపాసిటీ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అదర్ హాఫ్ ఆఫ్ ద లీఫ్ని ఎయిర్కి ఎక్స్పోజ్ చేసాం. సో ద సెటప్ ఈస్ దెన్ ప్లేస్డ్ ఇన్ ద లైట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఏం తెలుసుకున్నాం, సన్లైట్ ఖచ్చితంగా కావాలి ఫోటోసిన్సిస్ అని తెలుసుకున్నాం. సన్లైట్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలని తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్. On testing the presence of the starch, later in the two parts of the leaf, you may have found that exposed ga unna leaf lone positive for starch ochindi. Edaithe test tube lo insert chesamo, KOH solution unde test tube lo pettamo, dantlo starch production jaragaledu. So even though manam light ki expose chesina gaani, manaki starch production jaragaledu. Endukante carbon dioxide kuda kavali kabatti. This shows that carbon dioxide was required for photosynthesis. Can you explain how this conclusion was drawn? So ila vallu conclusion ku vacharu anamata, okati sunlight kavali, inkokati carbon dioxide, rendittlo edi lekapoyina manaki photosynthesis jaragatu. So for example, ikkada oka jar, idi maamuluga ee experiment explain chestanu, idi Presley's experiment anamata. దీంట్లో ఇనిషియల్గా మనకి బతకడానికి ఆక్సిజన్ ఎలా కావాలి అని కనుక్కున్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఎన్క్లోజ్ చేశారు దీంట్లో, దీన్ని ఏమంటారు సంథింగ్ ఏదో అంటారు, దీనికి ఒక పేరు ఉంది సడన్గా మర్చిపోయాను. సారీ గ్లాస్ జార్. ఈ గ్లాస్ జార్లో ఒక ఎలకని పెట్టారు, అట్లాగే ఒక మైస్ని పెట్టారు, అలాగే ఒక బర్నింగ్ క్యాండిల్ని పెట్టారు.
ఒక క్యాండిల్ బర్న్ అవ్వాలంటే మనకి ఏం కావాలి యూజువల్ గా ఆక్సిజన్ కావాలి సో ఇక్కడ బర్న్ అవుతుంది క్యాండిల్ అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉందని అర్థం సో ఈ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది కూడా బతికింది సో కొంతసేపటికి ఆక్సిజన్ అయిపోయింది ఇంట్లో సో ఇది ఆక్సిజన్ అయిపోయింది కాబట్టి బర్నింగ్ క్యాండిల్ బర్న్ అవుట్ అయిపోయింది సో ఈ మైస్ కూడా చచ్చిపోయింది సో దానికి అర్థమైంది ఏంటంటే క్యాండిల్ బర్న్ అవ్వాలన్న మనకి ఈ మైస్ బతకాలన్న ఆక్సిజన్ కావాలి సో ఆక్సిజన్ లేదు కాబట్టి ఆ రెండు చచ్చిపోయాయి నెక్స్ట్ కింద ఇక్కడ చూస్తే ఇదే ప్లేస్ లో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక మొక్కను పెట్టాం ఒక మొక్కను పెట్టినప్పుడు ఈ క్యాండిల్ బర్న్ అవుతా ఉంది ఈ క్యాండిల్ బర్న్ అవుతా ఉంది అలానే ఈ మైస్ బతికింది సో జస్ట్ మెంట్ ఒక్క సెకండ్ హోల్డ్ చేసి హోల్డ్ లో ఉంటారా ఇప్పుడే వస్తాను హలో ఓకే మ్యామ్ ఇప్పుడే వస్తాను జస్ట్
Yeah, hello. Hello. Hello, ma'am. Okay. Right, continue చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ ఎసెన్షియల్ అని కనుక్కున్నారు. ఇప్పుడు మొక్కలు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయా లేదా అని చెప్పి సో ఇక్కడ మనకి బర్నింగ్ క్యాండిల్ ప్లస్ మైస్ పెట్టి ఇక్కడ ఒక మొక్క పెట్టారు. సో ఈ మొక్క ఏం చేస్తుంది, విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ సో ఫోటోసిన్సిస్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ని, ఇవి రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ని, బర్నింగ్ క్యాండిల్ ప్లస్ మైస్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఫోటోసిన్సిస్ అయిపోయాక బై ప్రోడక్ట్ ఏంటి, ఆక్సిజన్. సో ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ తో ఈ రెండు సర్వైవ్ అయ్యి మళ్ళీ ఇవి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ఇది యూజ్ చేసుకొని మళ్ళీ ఆక్సిజన్, ఇలా సైక్లికల్ గా జరుగుతుంది. కాబట్టి ఇవి మూడు సర్వైవ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది ప్రెస్లీస్ ఎక్స్పెరిమెంట్. ఇది అర్థమైందా మీకు? Yes, ma'am. Yes, ma'am. Okay. So early experiments. It is interesting to learn about those simple experiments had led to gradual development. So మనకి టాపిక్ వైజ్ అర్థం అవడానికి చాలా హెల్ప్ అయింది అనమాట. ఫస్ట్ ఫోటోసిన్సిస్ కి లైట్ కావాలని కనుక్కున్నారు, తర్వాత ఫోటోసిన్సిస్ కి కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని కనుక్కున్నారు. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనకి ఫోటోసిన్సిస్ జరగద్దు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాం. దీని తర్వాత ఫోటోసిన్థసిస్ లోని బై ప్రోడక్ట్, రిలీజ్ అయ్యే బై ప్రోడక్ట్ ఏంటంటే ఆక్సిజన్. ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్, ఈ వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నారనమాట. సో ఆ ఎక్స్పెరిమెంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు జోసెఫ్ ప్రెస్లీ అనే ఒక అతను. సో అతను 1733 పుట్టాడు, 1804 చనిపోయారు అనమాట. ఇన్ 1707 పర్ఫార్మ్డ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ దట్ రివీల్డ్ దట్ ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్. సో ప్రెస్లీ, యు మే రీకాల్ ద డిస్కవరీ, అసలు ఆక్సిజన్ ని కనిపెట్టిందే ప్రెస్లీ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు ఇది. సో మనం పీల్చుకునే ఆక్సిజన్ కనిపెట్టింది జోసెఫ్ ప్రెస్లీ. సో ప్రెస్లీ అబ్జర్వ్ దట్ క్యాండిల్ బర్నింగ్ ఇన్ ఎ క్లోజ్డ్ బెల్ జార్, దాని బెల్ జార్ అంటారు, చాలా మోస్ట్లీ బయాలజీ ల్యాబ్స్ లో అన్నిట్లో ఉంటుంది. సో ఎ క్లోజ్డ్ స్పేస్ ఎ బెల్ జార్ సూన్ గెట్స్ ఎక్స్టింగ్విష్డ్. సో సిమిలర్లీ ఏ మౌస్ వుడ్ సూన్ సఫకేట్ ఇన్ ఎ క్లోజ్డ్ స్పేస్. సో ఆ మౌస్ సఫకేట్ అయ్యి చనిపోతుంది అనమాట త్వరగా. సో ఎందుకంటే దాంట్లో ఉన్నంత వరకు ఆక్సిజనే అది వాడుకొని, అందులో ఆక్సిజన్ అయిపోతే ఇంకా సర్వైవ్ అవ్వలేదు అది. సో హీ కన్క్లూడెడ్ దట్ ఎ బర్నింగ్ క్యాండిల్ ఆర్ ఎన్ యానిమల్ దట్ బ్రీత్ ద ఎయిర్ బోత్ సమ్హౌ డ్యామేజ్ ద ఎయిర్. సో రెండు డ్యామేజ్ చేసేసే ఎయిర్ ని. సో ఇంకా మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి ఏం లేదు అక్కడ, కాబట్టి ఆ రెండు సర్వైవ్ అవ్వలేదు. బట్ వెన్ యూ ప్లేస్డ్ ఎ మింట్ ప్లాంట్, మింట్ అంటే మనకు తెలుసు పుదీనా ప్లాంట్, నార్మల్ మన ఇంట్లో పెరిగే పుదీనా ప్లాంట్ పెడితేనే ఇన్ ద సేమ్ బెల్జార్లో పెట్టినప్పుడు హీ ఫౌండ్ దట్ మౌస్ స్టేడ్ అలైవ్ అండ్ ద క్యాండిల్ కంటిన్యూ టు బర్న్. మౌస్ ఏమో బతికింది, క్యాండిల్ ఏమో బర్న్ అవడం కంటిన్యూ అయింది. అంటే లోపల ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయింది, ఇవి ప్రొడ్యూస్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని ఆ ప్లాంట్స్ యూస్ చేసుకున్నాయి. సో ప్రెస్లీ హైపోథసైజ్డ్ యాజ్ ఫాలోస్, ఇలా చెప్పాడు అనమాట ప్రెస్లీ. అప్పట్లో ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్ ఏమీ ఉండేవి కాదు, ఎందుకంటే అంత అడ్వాన్స్మెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఊహించుకునే రాసేవాళ్ళు ఇది జరుగుండొచ్చు. సో ఇది ఇలా పెట్టాం కాబట్టి ఇలా అయ్యుండొచ్చు అని చెప్పి ఊహించుకొని రాసేవాళ్ళు. అది మనం ఇప్పుడు ఫర్దర్గా డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవి రీరైట్ చేసుకొని చూస్తే సో దట్ వాస్ ద పర్ఫెక్ట్ థింగ్, వాళ్ళు అప్పుడు చేసింది చాలా పర్ఫెక్ట్, దానికి మనం థియరటికల్ ఎవిడెన్స్ ఇప్పుడు ఇస్తున్నాం. సో ప్రెస్లీ హైపోథసైజ్డ్ యాజ్ ఫాలోస్, ప్లాంట్ రిస్టోర్ టు ద ఎయిర్. సో వేర్ ఎవర్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ ఆర్ రిమూవ్డ్, ప్లాంట్ రిస్టోర్ చేసిన ఎయిర్ ని ఆ బ్రీతింగ్ యానిమల్స్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్ చేసాయి, మళ్ళీ అవి ప్రొడ్యూస్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ ప్లాంట్స్ రిస్టోర్ చేసాయి అనమాట. సో అలా కంటిన్యూ అయింది. సో కెన్ యూ ఇమాజిన్ హౌ ప్రెస్లీ వుడ్ హ్యావ్ కండక్టెడ్ ద ఎక్స్పెరిమెంట్ యూజింగ్ ఎ క్యాండిల్ అండ్ ఎ ప్లాంట్? Remember, you need to rekindle the candle to test whether it's burning after a few days or not. Manam ok sari check cheskovalanamata aa candle burn avutunda ledha oka few days tarvata kuda. So how many different ways can you think of the light the candle without disturbing the setup? So enni rakalga aa setup ni disturb cheyakunda manam candle ni matram burn chestu undalani cheppi maname sontanga try cheyochu. అంటే వాళ్ళు బేసిక్ మనకి ప్లాట్ ఇస్తున్నారు,
సో దీన్ని బట్టి మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకోండి రకరకాలుగా. అప్పుడే అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు అంటే ఇప్పుడు మన థింకింగ్ కెపాసిటీకి మనం ఇంకెన్ని రకాలుగా ఆలోచించవచ్చు అని చెప్పి క్వశ్చన్. సో యూజింగ్ ఎ సిమిలర్ సెటప్ యాజ్ ద వన్ యూస్డ్ బై ప్రెస్టీ బట్ బై ప్లేసింగ్ వన్స్ ఇన్ ద డార్క్ ప్లేస్, మొత్తం సెటప్ని డార్క్ ప్లేస్లో పెడితే సో అండ్ వన్స్ ఇన్ ద సన్లైట్, ఒకసారి డార్క్లో పెట్టాం ఒకసారి సన్లైట్లో పెట్టాం. సో జాన్ ఇండెచ్ హౌస్ అని అతను షోర్డ్ దట్ సన్లైట్ ఈస్ ఎసెన్షియల్. సో ఇంతకుముందు ప్రెస్లీ ఏం చెప్పాడంటే ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ రిలీజ్ అవుద్ది అని చెప్పాడు. అతనే ఆక్సిజన్ కూడా కనిపెట్టాడు కాబట్టి మెయిన్గా అతని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఆక్సిజన్ బేసిస్లోనే ఉంటుంది. సో జాన్ ఇండెచ్ హౌస్ అనే అతను సన్లైట్ కూడా ఎసెన్షియల్ అని చెప్పి ఇతను చాలా మంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు వీటి మీద. సో వెరీ ఫేమస్గా బాగా సక్సెస్ అయిన ఎక్స్పెరిమెంట్సే మనం ఇక్కడ చదువుతున్నది. సో ఇట్స్ ఎసెన్షియల్ టు ద ప్లాంట్ ప్రాసెస్ దట్ సమ్ హౌస్ ప్యూరిఫైస్ ద ఎయిర్ ఫౌల్డ్ బై బర్నింగ్ క్యాండల్ ఆర్ బ్రీతింగ్ యానిమల్స్. సో ఆ ఎయిర్ని ఇవి రెండు తీసేసుకున్నాయి అని, వాడేసుకున్నాయి అని, బ్రీతింగ్ యానిమల్స్ బర్నింగ్ క్యాండల్. ఇన్ దచ్ హౌస్ ఈస్ ఎన్ ఎలిజెంట్ ఎక్స్పెరిమెంట్ విత్ అన్ అక్వాటిక్ ప్లాంట్స్ షోడ్ దట్ బ్రైట్ సన్లైట్ స్మాల్ బబుల్స్ వర్ ఫార్మ్డ్ అరౌండ్ గ్రీన్ ప్లాంట్స్. మనకి ఈ అక్వాటిక్ ప్లాంట్స్ చుట్టూ కూడా చూస్తే గ్రీన్ బబుల్స్ ఫామ్ అయి ఉంటుంది, సారీ స్మాల్ బబుల్స్ ఫామ్ అయి ఉంటుంది. సో వాట్ వుడ్ బి దట్ స్మాల్ బబుల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్? స్మాల్ బబుల్స్ ఏమై ఉంటుంది? వాటర్ ప్లాంట్స్ చుట్టూ స్మాల్ బబుల్స్ వచ్చాయి. సో అది ఏమై ఉంటుంది ఆ బబుల్స్? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. అవి ప్లాంట్స్ రిలీజ్ చేసే ఆక్సిజన్ ఆ ఎయిర్ అలా బబుల్స్ లాగా సరౌండ్ అయ్యాయి. సో వైల్ ఇన్ ద డార్క్ సో దట్ ఇట్ నాట్ డార్క్ లో ఎటువంటి బబుల్స్ రిలీజ్ చేయలేదు, లైట్ లో ఉండేటప్పుడే బబుల్స్ రిలీజ్ చేసే. అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్ లైట్ ఇట్ యూజెస్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజెస్ ద ఆక్సిజన్. సో లేటర్ హీ ఐడెంటిఫై దీస్ బబుల్స్ టు బీ ఆఫ్ ఆక్సిజన్. అతను ఈ బబుల్స్ ఆక్సిజన్ అయి ఉండొచ్చు అని చెప్పి అతను హైపోథెసైజ్ చేశాడు. హెన్స్ హీ షోడ్ దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ దట్ గ్రీన్ ప్లాంట్ ఆఫ్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ దట్ కుడ్ రిలీజ్ ఆక్సిజన్. గ్రీన్ పార్ట్స్ మాత్రమే ఆక్సిజన్ ని రిలీజ్ చేయగలరు అని చెప్పి కనుక్కున్నాడు. సో ఇట్ వాజ్ నాట్ అంటిల్ అబౌట్ 1854 దట్ జూలియస్ వాన్ సాట్స్ ప్రొవైడెడ్ ద ఎవిడెన్స్ దట్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ వెన్ ద ప్లాంట్స్ గ్రో. సో ప్లాంట్స్ గ్రో అయ్యేటప్పుడు గ్లూకోజ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి. గ్లూకోజ్ ఈజ్ యూజువల్లీ గ్లూకోజ్ గా స్టోర్ అవ్వదు మనకి, స్టార్చ్ గా స్టోర్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది చెప్పండి? ఈ ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ ప్లాంట్ బాడీలో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? సుక్రోస్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యి స్టార్చ్ గా స్టోర్ అవుతుంది. సో హిస్ లేటెస్ట్ స్టడీస్ షోస్ దట్ గ్రీన్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్, సో దాన్నే మనం క్లోరోఫిల్ అన్నాం. యాక్చువల్గా క్లోరో అంటే, ఇప్పుడు క్లోరిన్ ఉంది, క్లోరిన్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే క్లోరో అంటే గ్రీన్ అని అర్థం. క్లోరిన్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. క్లోరోఫిల్ అంటే అది గ్రీన్ కలర్కి అట్రాక్ట్ అయింది, అది గ్రీన్ కలర్లోనే ఉంటుంది. యాజ్ వీ నో ఇట్ నౌ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్పెషల్ బాడీస్. ఈ క్లోరోఫిల్లో ఒక స్పెషల్ బాడీస్లో ఉంటుంది, దాన్నే మనం క్లోరోప్లాస్ట్ అంటాం. అవి సెల్ లోపల ఉంటుంది. సో హీ ఫౌండెడ్ దట్ సో న్యూక్లియస్ తర్వాత పెద్ద సెల్ ఆర్గనల్ ఏది అంటే క్లోరోప్లాస్టే. హీ ఫౌండ్ దట్ గ్రీన్ పార్ట్స్ ఇన్ ప్లాంట్స్ ఈస్ వేర్ గ్రీన్ పార్ట్స్లోనే గ్లూకోజ్ తయారవుతుంది, ఆ గ్లూకోజ్ స్టార్చ్గా స్టోర్ అవుతుంది. సో నౌ కన్సిడర్ దట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ డన్ బై సో టీడబ్ల్యూ ఎంగ్వెల్మ్యాన్. సో యూజింగ్ ద ప్రిజమ్ హీ స్ప్లిట్ ద లైట్ ఇన్ టు స్పెక్ట్రల్ కంపోనెంట్స్. సో ఇప్పుడు లైట్ వాడుకుంటారు అని చెప్పి ఇక్కడ దాకా మనకు అర్థమైంది. ఆ లైట్లో కూడా మనకి విబ్జిఆర్ ఉంటుంది కదా, స్పెక్ట్రమ్. ఇప్పుడు మనం ఒక ప్రిజమ్ని కానీ లైట్ ముందు పెడితే మనకి ఆ స్పెక్ట్రమ్ లాగా డివైడ్ అయిపోతుంది, ఆ 7 కలర్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత ఏ కలర్ని అది వాడుకుంటుంది అని చెప్పి ఇప్పుడు డౌట్ అనమాట. లైట్లో కూడా ఇదేని వాడుకుంటుంది. సో దెన్ ఇల్యూమినేటెడ్ ఏ గ్రీన్ ఆల్గే. సో క్లాడోఫోరా అనే ఒక గ్రీన్ ఆల్గే, ఫోటోసింథటిక్ ఆల్గేని తీసుకున్నాం. తీసుకొని ఒక ఏరోబిక్ బ్యాక్టీరియాతో సస్పెండ్ చేశారు. సో ఇల్యూమినేటెడ్ ఏ గ్రీన్ ఆల్గే క్లాడోఫోరా ప్లేస్డ్ ఇన్ ఏ సస్పెన్షన్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు సమరైజ్ చేస్తాను. సో ఏరోబిక్ బ్యాక్టీరియా ఫోటోసెన్సిస్ చేస్తుంది, ఏరోబిక్ బ్యాక్టీరియా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, సారీ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది.
So the bacteria are used to detect the sites of oxygen evolution. So ee bacteria detect chestannamata oxygen evolution ni. So he observed that bacteria accumulated mainly in the region of blue and red light. So ee cladophora ni ee bacteria suspension lo pettinappudu ekkuga blue light inka red light daggara ee bacteria ekku undannamata. So ante maniki photosynthesis light spectrum lo బ్లూ అండ్ రెడ్ లైట్ లోనే ఎక్కువ జరగద్ది అని చెప్పి కనుక్కున్నారు. సో ద ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ దస్ డిస్క్రైబ్. ఇట్ రిసెంబుల్స్ రఫ్లీ ద అబ్సార్ప్షన్ ఆఫ్ స్పెక్ట్రా ఆఫ్ మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ లో కూడా రకాలు ఉన్నాయి, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th సెంచురీ ద కీ ఫ్యూచర్స్ ఆఫ్ ద ప్లాంట్ ఫోటోసింథసైజ్డ్ వర్ నోన్. సో ఎక్కడ, సో ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి ఒక బ్యాక్టీరియా, ఒక క్లాడోఫోరా గ్రీన్ ఆల్గేని సస్పెండ్ చేసాం, దాంట్లో బ్యాక్టీరియా కూడా ఉంది. ఇప్పుడు ఏమైందంటే గ్రీన్ ఆల్గే ఏం చేస్తుంది, ఫోటోసిన్సిస్ చేస్తుంది. సో ఈ ఫోటోసిన్సిస్ దగ్గర ఏమవుతుంది, మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా లైట్ వాడుకొని ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ ఉంటేనే బతుకుతుంది. సో ఎక్కడైతే ఆక్సిజన్ ఎవాల్వ్ అయిందో అక్కడ మాత్రమే బ్యాక్టీరియా ఉంది. ఎక్కడ అంటే ఈ స్పెక్ట్రంలో టోటల్ విజిఆర్లో గ్రీన్ అండ్ బ్లూ రీజియన్లోనే బ్యాక్టీరియా ఉంది. అంటే గ్రీన్ అండ్ బ్లూ రీజియన్ దగ్గర మాత్రమే మనకి ఆక్సిజన్ లిబరేట్ అయింది. అంటే అక్కడ మాత్రమే ఆ స్పెక్ట్రంలో అక్కడ మాత్రమే ఫోటోసిన్సిస్ జరిగింది. సో ఇది క్లాడోఫోరా ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది ఎంగెల్మ్యాన్ చేసిన ఎక్స్పెరిమెంట్. ఇది అర్థమైందా మీకు? హలో మ్యామ్, రెడ్ అండ్ బ్లూ కదా? ఆ రెడ్ అండ్ బ్లూ. ఆ ఓకే మ్యామ్. యూజువల్ గా క్లోరోఫిల్ అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, కానీ గ్రీన్ కలర్ ని తీసుకోదు. లైట్ స్పెక్ట్రమ్ లో మనకి విబ్జిఆర్ ఉంటది కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్. ఆ విబ్జిఆర్ లో ఏ లైట్ ని మాత్రం తీసుకుంటుంది అంటే బ్లూ అండ్ రెడ్ ని మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అది అది గ్రీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కలర్ బట్టలు వేసుకుంటున్నాము, ఆ బట్టల కలర్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ కలర్ లైట్ ని అది ఎమిట్ చేస్తుంది అనమాట, రిపెల్ చేసేస్తుంది, మిగతా కలర్ ని తీసుకుంటది, ఆ పర్టికులర్ కలర్ ని మాత్రం రిపెల్ చేసేస్తుంది, కాబట్టి మనకి ఆ కలర్ లో కనిపిస్తాయి అవన్నీ. ఇప్పుడు సేమ్ ఇది ఏంటంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ కూడా గ్రీన్ కలర్ ని రిపెల్ చేసేస్తుంది, రిఫ్లెక్ట్ చేసేస్తుంది. సో అది రిఫ్లెక్ట్ చేసే కలర్ గ్రీన్ కలర్, కాబట్టి ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. కానీ ఫోటోసింథసిస్ మాత్రం రెడ్ అండ్ బ్లూ కలర్ లోనే పాసిబుల్ అవుతుంది అనమాట ఆ స్పెక్ట్రమ్ లో. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అది కనుక్కున్నారు. లైట్ లో కూడా ఏ స్పెక్ట్రమ్ లోనే ఫోటోసింథసిస్ జరగద్ది అంటే రెడ్ అండ్ బ్లూ. సో యూజువల్ గా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గ్రీన్ అని కూడా ఇస్తారు అనమాట. గ్రీన్ లో అసలు ఫోటోసింథసిస్ జరగదు, క్లోరోఫిల్ పిగ్మెంట్ గ్రీన్ ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది వెనక్కి, కాబట్టి అది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ 19th సెంచురీ ద కీ ఫ్యూచర్స్ ఆఫ్ ప్లాంట్ ఫోటోసిన్సిస్ వర్ వెల్ నోన్. మిడిల్ ఆఫ్ 19th సెంచురీలో తెలిసిపోయింది మనకి కీ ఫ్యూచర్స్ ఏంటి అని చెప్పి. లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఆక్సిజన్ ని ఎమిట్ చేస్తుంది అని. నేమ్లీ ద ప్లాంట్ కుడ్ యూస్ ద లైట్ టు మేక్ కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో ద ఎంపిరికల్ ఈక్వేషన్, దీన్ని బట్టి టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ కి ఈక్వేషన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ గివ్స్ రైస్ టు కార్బోహైడ్రేట్స్ అండ్ ఆక్సిజన్. సో CH2O రిప్రజెంట్స్ ద కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ అంటే కార్బన్ హైడ్రేట్ అయింది అని చెప్పి, ఒక్కొక్క కార్బన్ కి ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసామని దాని అర్థం. సో 6 కార్బన్ షుగర్ ఫామ్ అవుతుంది. ఆ 6 కార్బన్ షుగర్ అంటే నథింగ్ బట్ గ్లూకోజ్, C6H12O6. సో ఇది గ్లూకోజ్ ఫార్ములా అనమాట. సో మైల్ స్టోన్ కంట్రిబ్యూషన్ టు అండర్స్టాండింగ్ ద ఫోటోసిన్సిస్ వాస్ మేడ్ బై ఎ మైక్రోబయాలజిస్ట్. సో ఈ టోటల్ ఈక్వేషన్ ఇచ్చింది కెరోనీలియస్ వ్యాన్ మిల్ అనే ఒక అతను, హూ బేస్డ్ ఆన్ హిస్ స్టడీ ఆఫ్ పర్పుల్ అండ్ గ్రీన్ బ్యాక్టీరియా డెమాన్స్ట్రేటెడ్ ద ఫోటోసిన్థసిస్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఇన్ విచ్ the hydrogen from a suitable oxidizable compound. So ipudu hydrogen ekkadi nunchi teeskundi ante water nunchi teeskundi. So
రెడ్యూసెస్ కార్బోహైడ్రేట్, కార్బన్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేసి కార్బోహైడ్రేట్ గా కన్వర్ట్ చేసింది. ఫైనల్ ఫార్ములా ఏంటంటే 2H2A, అంటే 2H2O అని అర్థం. ఇది అక్కడ ఓని అంటే అది వాటరా ఏంటి అని తెలీదు, కానీ ఒక ఆక్సిడైజింగ్ దగ్గర నుంచి మనము హైడ్రోజన్ ని తీసుకున్నాము అని. హైడ్రోజన్ ని తీసుకొని ఈ కార్బన్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేస్తే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లైట్, సో 2A అంటే అండ్ CH2O అంటే కార్బోహైడ్రేట్ ప్లస్ వాటర్, ఇది వచ్చి ఆక్సిజన్ అనమాట. సో ఇలా రిలీజ్ అయింది అని చెప్పి ఒక ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చారు. సో దానికి ఫైనల్ ఫార్ములా ఎలా అంటే, ఇన్ గ్రీన్ ప్లాంట్స్ H2O ఇస్ ద హైడ్రోజన్ డోనర్, హైడ్రోజన్ ఇచ్చేది H2O. సో అండ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు O2గా ఆక్సిడైజ్ అయిపోతుంది వాటర్ కాస్త. సో సమ్ ఆర్గానిజమ్స్ డు నాట్ రిలీజ్ ద ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. కొన్ని ఆక్సిజన్ ని రిలీజ్ చేయవు, ఎందుకంటే కొన్ని హైడ్రోజన్ సల్ఫర్ ని వాడుకుంటాయి, ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ని కాకుండా హైడ్రోజన్ సల్ఫర్ ని వాడుకుంటాయి. ఫర్ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా వాడుకుంటాయి ఇవి. సో ద ఆక్సిడేషన్ ప్రోడక్ట్ ఈస్ సల్ఫర్ హియర్ అండ్ సల్ఫేట్ డిపెండింగ్ ఆన్ ద ఆర్గానిజం నాట్ ఆక్సిజన్. అన్ని ఆక్సిజన్ ని రిలీజ్ చేయవు, ఏదైతే హైడ్రోజన్ ని డొనేట్ చేస్తుందో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. హెన్స్ హీ ఇన్ఫర్డ్ దట్ ఆక్సిజన్ ఎవాల్వ్డ్ బై గ్రీన్ ప్లాంట్స్ కమ్ ఫ్రమ్ వాటర్, నాట్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ నుంచి రాదు ఆక్సిజన్, వాటర్ నుంచి వస్తుంది. సో దిస్ వాజ్ లేటర్ ప్రూవ్డ్ బై యూజింగ్ ద రేడియో ఐసోటోపిక్ టెక్నిక్స్ వాడి క్లియర్ గా కనుక్కున్నారు వాటరే ఆక్సిజన్ ని డొనేట్ చేస్తుంది అని. సో ద కరెక్ట్ ఈక్వేషన్ వుడ్ రిప్రజెంట్స్ ద ఓవరాల్ ఫోటోసింథసిస్. 6CO2 ప్లస్ 12H2O ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లైట్ గివ్స్ రైస్ టు C6H12O6 6H2O ప్లస్ 6O2. ఇది ఫైనల్ ఈక్వేషన్ అనమాట. ఫస్ట్